ఈ వీడియోలో నేను HTML అండ్ CSS ని యూజ్ చేసి ఇండియన్ ఫ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ జస్ట్ సింపుల్ యానిమేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఒక HTML పేజ్ తీసుకున్నాం. ఇనీషియల్ గా ఒక డివిజన్ తీసుకుంటున్నా, దానికి క్లాస్ ఫ్లాగ్ అని ఇస్తున్నా. సో మనకి ఈ ఫ్లాగ్ లో మనకి 3 కలర్స్ రావాలి కాబట్టి సో దానిలో మళ్ళీ సబ్ డివిజన్స్ 3 కలర్స్ తీసుకుంటున్నా. సఫ్రాన్, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ గ్రీన్. సో ఇప్పుడు మనం 3 డివిజన్స్ తీసుకున్నాం. మెయిన్ ఏమో ఫ్లాగ్ అని ఒక డివిజన్ తీసుకున్నాం, దానిలో 3 సబ్ డివిజన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం స్టైల్స్ కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఈ HTML లో ఆ స్టైల్ షీట్ ని లింక్ చేస్తున్నాం. సో ఇప్పుడు అన్నిటికి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 తీసుకుంటున్నాం. నెక్స్ట్ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అని తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం ఫ్లాగ్ అనేది ఏదైతే తీసుకున్నామో దానికి సమ్ స్టైలింగ్ ఇద్దాము. జస్ట్ దాని యొక్క విడ్త్ అవి సెట్ చేద్దాం. ఫ్లాగ్ కి మార్జిన్ ఏమో టాప్ 30 pixels, లెఫ్ట్ రైట్ సెంటర్ లో రావడం కోసం ఆటో ఇస్తున్నా. నెక్స్ట్ దీని యొక్క పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. అండ్ ఫ్లాగ్ యొక్క హైట్ 210 ఇస్తున్నా. విడ్త్ 300 pixels ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి ఫ్లాగ్ లోపల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, వైట్, సాఫ్రాన్, గ్రీన్ కి. సో ఆ మూడిటికి డిఫరెంట్ కలర్స్ అనేవి ఇవ్వాలి. డాట్ వైట్ అని తీసుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. నెక్స్ట్ డాట్ గ్రీన్ అని ఉన్న దీనికి డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ జీరో జీరో 6400. సో గ్రీన్ కలర్ అదొక షేడ్. నెక్స్ట్ సాఫ్రాన్, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాష్ FF99 33. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఆ డివిస్ కి విడ్త్ హైట్ అనేది ఫిక్స్ చేయలేదు కదా, అందుకే మనకి ఏమీ రావట్లేదు. సో దీనికి ఈ మూడింటికి కలర్ నేమ్స్ తో పాటు జస్ట్ ఇంకొక క్లాస్ ఇస్తున్నా కలర్ అని. సో కలర్ ఉన్న ప్రతి దానికి సమ్ విడ్త్ హైట్ పెడడానికి క్లాస్ ఇస్ ఈక్వల్ టు కలర్. సో ఇప్పుడు డాట్ కలర్ అని తీసుకుని దానికి సమ్ విడ్త్ హైట్ ఇవ్వాలి. సో నేను ఫ్లాగ్ హైట్ ఏమో 210 pixels తీసుకున్నాను కదా. సో ఒక్కొక్క కలర్ యొక్క హైట్ 70 pixels తీసుకుంటున్నాను. అండ్ విడ్త్ కూడా టోటల్ విడ్త్ ఆక్యుపేషియల్ కాబట్టి 300 pixels విడ్త్, 70 pixels హైట్ పెడుతున్నా. 300 pixels. సో ఇప్పుడు మనకి ఇలా 3 కలర్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు మనకి మిడిల్లో అశోక చక్ర రావాలి కదా. సో అందుకోసం నేను ఈ వైట్ అనే క్లాస్ డివి ఏదైతే తీసుకున్నానో దాని లోపల ఇంకొక ఇమేజ్ ట్యాగ్ ని తీసుకుంటున్నా. ఇమేజ్ ట్యాగ్ లో SRC లో ఇక్కడ అశోక్ చక్ర SVG ఉంది, దాన్ని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ చూసుకున్నట్టయితే మనకి ఆక్యుపై అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ రెడ్యూస్ చేసుకోవాలి. సో దీనికి ఈ ఇమేజ్ కి క్లాస్ చక్ర అని ఇస్తున్నా. సో దానికి స్టైల్ అప్లై చేయాలి.
डॉट चक्र దీనికి విడ్త్ అనేది 70 పిక్సెల్స్ ఇస్తున్నా హైట్ కూడా 70 ఇస్తున్నా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇలా వచ్చింది ఇందులో మనకి ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్ నుంచి వచ్చేసింది కానీ మనకి ఇది సెంటర్ లోకి రావాలి కాబట్టి మనం అక్కడ ఏం ఇద్దాం అంటే డిస్ప్లే ఫ్లెక్స్ जस्टिफाई कंटेंट सेंटर अनिस्तना सो ई डिस्प्ले फ्लेक्स जस्टिफाई कंटेंट सेंटर अनेदी सैफ्रॉन इकड़ा मिडिल कलर एदैते उंदो दानिकि इव्वाली వైట్ ఉంది కదా మిడిల్ లో దానికి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇవ్వంగానే మనకి ఆ చక్ర ఏదైతే ఉందో అది మిడిల్ లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఒక స్టాండ్ లా వచ్చింది కదా ఫ్లాగ్ స్టాండ్ దాని కోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఫ్లాగ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని బిఫోర్ అనే ఎలిమెంట్ ని తీసుకొని స్టైల్ చేసుకోవచ్చు బిఫోర్ అనే ఎలిమెంట్ ని యూస్ చేసి అక్కడ మనం ఒక స్టాండ్ వచ్చేలా చేసుకోవచ్చు సో ఫ్లాగ్ యొక్క బిఫోర్ ఎలిమెంట్ కి మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి అండ్ దాని యొక్క హైట్ విత్ సో దీని యొక్క హైట్ 500 పిక్సెల్స్ తీసుకుంటున్నా అండ్ విడ్త్ అనేది ఒక 8 టు 10 పిక్సెల్స్ సరిపోతుంది 9 పిక్సెల్స్ తీసుకుంటున్నా అండ్ నెక్స్ట్ మనం బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఎలిమెంట్ యూస్ చేసినప్పుడు దాంట్లో కంటెంట్ అనేది ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఎంప్టీ అయితే ఇవ్వాలి కంటెంట్ అనేది లేకపోతే మనకు అక్కడ దాని స్టైలిష్ అవేమీ కనిపించు సో ఇప్పుడు చూద్దాము దీనికి సమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇద్దాం డబుల్ 4 డబుల్ 2 డబుల్ 2 సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా దీనికి కొంచెం బోర్డర్ రేడియస్ అవి కూడా ఇద్దాము సో బోర్డర్ రేడియస్ 3 పిక్సెల్స్ ఇస్తున్నా అండ్ ఇక్కడ మనం కొంచెం లెఫ్ట్ కి మూవ్ చేయాలి అని అంటే లెఫ్ట్ అనే వాల్యూని ఇవ్వాలి ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం కదా లెఫ్ట్ సమ్ 4 పిక్సెల్స్ 5 పిక్సెల్స్ ఇచ్చుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది అక్కడ ఉన్న పొజిషన్ కానించి సో సమ్ గ్యాప్ అనేది వస్తున్న విధంగా ఇచ్చుకున్నట్లయితే సో దానికి మనం బాక్స్ షాడో అని కూడా ఇచ్చుకోవచ్చు సో బాక్స్ షాడో నేను బ్లాక్ కలర్ ట్రాన్స్పరెన్సీ ఇచ్చి ఇస్తున్నా అండ్ టాప్ నుంచి 3 పిక్సెల్స్ హైట్ అండ్ లెఫ్ట్ నుంచి 3 పిక్సెల్స్ రైట్ అండ్ స్ప్రెడ్ బ్లర్ సో ఇక్కడ ఆర్జీబీఏ కలర్ లో ఓపెసిటీ ఇస్తున్నా బ్లాక్ కలర్ ఓపెసిటీ ఇస్తున్నా 0.4 అని ఇస్తున్నా సో అప్పుడు మనకి బాక్స్ షాడ్ అనేది కనిపిస్తుంది స్టాండ్ ఏదైతే ఉందో దానికి సో ఇది ఇప్పుడు మనకి ఫ్లాగ్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఈ అశోక్ చక్ర ఏదైతే ఉందో దానికి యానిమేషన్ చేద్దాం సో అశోక చక్ర అనేది ఏదైతే ఉందో దానికి క్లాస్ చక్ర అని ఇచ్చాం కదా దానికి ఒక యానిమేషన్ ఇద్దాము సో యానిమేషన్ అనేది స్పిన్ అని ఇస్తున్నా
అండ్ స్పిన్ అనేది 1 సెకండ్ జరగాలి అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి. సో ఇప్పుడు మనం ఎట్ ది రేట్ కీ ఫ్రేమ్స్ స్పిన్లో ఇనీషియల్గా మనకి అది 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి కాబట్టి సర్కిల్ మనం ఇనీషియల్గా 0% టైంలో ఆ యానిమేషన్ టోటల్ 1 సెకండ్ జరగాలి కదా, ఆ 1 సెకండ్లో ఎలా స్టార్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి రొటేట్ ఆఫ్ 0 డిగ్రీస్ అని ఇవ్వాలి ఇనీషియల్గా. అది మనం 100% అంటే 1 సెకండ్ అయ్యేలోపు 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అని చెప్పి దీని మీనింగ్ అనమాట. ఇనీషియల్గానేమో 0 డిగ్రీస్లో ఉండాలి అండ్ ఈ టైం 1 సెకండ్ అయ్యేలోపేమో 360 డిగ్రీస్ కంప్లీట్ చేయాలి రొటేషన్. సో అప్పుడు మనకి సర్క్యులర్గా రొటేట్ అవుతూ ఉంటుంది అది. సో ఒకవేళ మనకి కావాలి అని అనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డ్యూరేషన్. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ కూడా ఇచ్చుకోవచ్చు, ట్రాన్సిషన్ ఆల్ 0.5 సెకండ్స్ ఇస్తున్నాం. సో అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం వైయాక్సిస్లో రొటేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఫ్లాగ్ ఉంది కదా దానికి కూడా మనం యానిమేషన్ ఇచ్చుకోవచ్చు వేవ్ కింద. సో ఇక్కడ నేను యానిమేషన్ ఇంకొకటి ఇస్తున్నా, యానిమేషన్ వేవ్. అండ్ డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్ ఇస్తున్నా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ ఈ ఫ్లాగ్ కూడా నేను సమ్ బాక్స్ షాడ్ వేస్తున్నా, సేమ్ ఇందాక ఇచ్చినట్టే ఇస్తున్నా కలరు, కాకపోతే పొజిషన్స్ అనేవి షాడో పొజిషన్ మారుస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ సేమ్ ఇస్తే పొజిషన్స్ మనకి డిఫరెన్స్ అంతగా తెలియట్లేదు. సో అందు గురించి నేను ఇక్కడ 4 పిక్సెల్స్ టాప్ నుంచి, 5 పిక్సెల్స్ లెఫ్ట్ నుంచి, 6 పిక్సెల్స్ బ్లర్ ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఫ్లాగ్ యొక్క షాడో అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వేవ్ యానిమేషన్ క్రియేట్ చేయాలి. సో కీ అట్ ది రేట్ కీ ఫ్రేమ్స్ వేవ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఫ్లాగ్ స్టాండ్ వైపు వస్తున్నట్టుగా మనం క్రియేట్ చేయాలి. సో అంటే వై యాక్సిస్లో మనం రొటేట్ చేయించాలి ఫ్లాగ్ని. సో 0% దగ్గర ఉన్నప్పుడేమో ట్రాన్స్ఫార్మ్ అదే రొటేట్ వై ఆఫ్ అని ఇవ్వాలి, వై యాక్సిస్లో రొటేట్ చేయాలి. ఇనీషియల్గా ఒక 25 డిగ్రీస్ రొటేట్ అవ్వాలని ఇస్తున్నాం. నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ టైం అయ్యేటప్పటికి యానిమేషన్ టైము మళ్ళీ 0 డిగ్రీస్, వైయాక్సిస్లో 0 డిగ్రీస్ వరకు రొటేట్ అవ్వాలని. నెక్స్ట్ 40% వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మ్ రొటేట్ వై ఆఫ్, ఇప్పుడు -25 డిగ్రీస్ ఇస్తున్నాం వైయాక్సిస్లో బ్యాక్ సైడ్ రొటేట్ అవ్వడానికి. నెక్స్ట్ 60% వచ్చేటప్పటికి మళ్ళీ 0 డిగ్రీస్కి వచ్చేయాలి. వచ్చేటప్పటికి
సో ఇక్కడ 100% వచ్చేటప్పటికి మళ్ళీ 25 డిగ్రీస్ పెట్టాను. సో ఇప్పుడు మనం యానిమేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఫ్లాగ్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా మనకి మూవ్ అయిపోతుంది. అది మూవ్ అవ్వకూడదు అని అంటే మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఈ ఫ్లాగ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని లోపల మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. అదేంటి అని అంటే ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయడం ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ ఎక్స్ఆక్సిస్ నుంచి జీరో ఎక్స్ఆక్సిస్లో 0 పాయింట్ దగ్గర ఆరిజిన్ ఉండాలి. వై యాక్సిస్లో 250 పిక్సెల్స్ దగ్గర టాప్ నుంచి అక్కడ ఆరిజిన్ ఉండాలి అని ఇచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ స్టాండ్ మూవ్ అవుతున్నట్టుగా మనకి అనిపించదు. ఓన్లీ ఫ్లాగ్ మాత్రమే మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. స్టాండ్ అనేది అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేయాలి అని అంటే, సో ఫస్ట్లో నేను చూపించినట్టుగా ఇంకొక ఇమేజ్ ట్యాగ్ని తీసుకుంటున్నా. ఆ ఇమేజ్ ట్యాగ్లో టెక్స్ట్ని పెడదాము. ఇమేజ్ దాంట్లో టెక్స్ట్ డాట్ టెక్స్ట్ 2.png అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దాని యొక్క విడ్త్ హైట్ ఇంక్రీజ్ చేద్దాము, డిక్రీజ్ చేద్దాం. సో క్లాస్ టెక్స్ట్ అని ఇస్తున్నా. డాట్ టెక్స్ట్ దీని యొక్క విడ్త్ 400 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇక్కడ ఉంది కదా, మనం కావాలంటే దీని ప్లేస్లోకి తీసుకురావచ్చు. సో పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చి లెఫ్ట్ నుంచి 300 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకి కొంచెం రైట్కి మూవ్ అవుతుంది. 500 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ కావాలి అని అంటే జూమ్ యానిమేషన్ చేసుకోవచ్చు. జూమ్ అవడం అంటే ఇనీషియల్గా విడ్త్ హైట్ తక్కువ ఉంటాయి, తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక యానిమేషన్ ఇస్తున్నా. జూమ్ 1 సెకండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ జూమ్ ఇనీషియల్గా 0% దగ్గర ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి స్కేల్ ఆఫ్ 0.5 అని ఇస్తున్నా, లేకపోతే 0.1 అని ఇస్తున్నా. 100% వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఆఫ్ 1 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది ఇలా రివీల్ అవుతున్నట్టుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.